ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండే అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్, మీ స్వాతి అప్పు. ఈరోజు ఎండి నెత్తళ్ళు కోడిగుడు కర్రీ చేయబోతున్నానండి. అది ఎలా చేస్తానో చూపించేస్తాను, వచ్చేయండి. అండి, స్టవ్ ఆన్ చేసుకున్నాను, గిన్నె పెట్టుకున్నాను. ఇదిగోండి, గిన్నె హీట్ ఎక్కింది కదా, ఆయిల్ వేస్తున్నాను. ఇది ఆల్రెడీ ఫిష్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అన్నమాట. ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి ఈ కర్రీకి. ఇదిగోండి, కర్రీకి కావాల్సింది ఒక నాలుగు ఆనియన్ ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను. ఒక మూడు టమాటా ఇలా తరిగి పెట్టుకున్నాను. దీంట్లో ఇలాగ వెల్లుల్లి ఒలిచి వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్, సరేనా? ఇది ఇదిగోండి, గుడ్లు ఉడకబెట్టేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కాట్లు, ఎందుకంటే మసాలా కూడా ఇందులోకి వెళ్ళి బాగుంటాయి అన్నమాట. ఇదిగోండి, ఎండిన ఎత్తళ్ళు హాట్ వాటరు గోరువెచ్చని నీళ్ళు వేసేసి శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఆనియన్ వేసేస్తున్నాను. ఈ కర్రీకి కొంచెం ఆనియన్ ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఆనియన్ ఎగుతుంది కదా, పచ్చిమిర్చి ఒక మూడు ఇలా తుంపి వేసేస్తున్నాను. ఇదిగోండి, ఒక హాఫ్ స్పూన్ పసుపు. ఆల్రెడీ కారంలో ఉప్పు ఉంది కాబట్టి అది కర్రీకి సరిపోవట్లేదండి, కొంచెం తగ్గుతుంది కాబట్టి కొంచెం లైట్గా ఉప్పు వేసుకుంటున్నాను. ఇవి బాగా మగ్గాలండి, ఎంత మగ్గితే అంత టేస్ట్ అన్నమాట. అండి, వెల్లుల్లిపాయలు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. ఈ కర్రీకి వెల్లుల్లి చాలా బాగుంటాయండి, కంపల్సరీ వేసుకోండి, చాలా బాగుంటాయి. ఇదిగోండి, ఆనియన్ బాగా రోస్ట్ అవుతుంది కదా. అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగం పేస్ట్ అండి ఇది, ఒక స్పూన్ వేస్తున్నాను. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాం కదా, ఇది కూడా బాగా వేగిపోవాలి. ఇదిగోండి, మనం వేసుకున్న మసాలా అంతా కూడా వేగుతుంది కదా, ఇప్పుడు టమాటా వేసేస్తున్నాను. టమాటా కూడా బాగా మగ్గిపోవాలి. మూత పెడతాను, టమాటా మగ్గాలి. ఇదిగోండి, టమాటా మగ్గాలి కాబట్టి కొంచెం మూత పెడుతున్నాను, ఒక రెండు నిమిషాలు. ఇదిగోండి, టమాటా వేసుకున్నాం కదా, మగ్గాలన్నమాట. టమాటా బాగా గుజ్జుగా అవ్వాలి. శారీ బాగుందా? ఇది కూడా 70 రూపీస్ అండి, ఇక్కడ వెంకటగిరి మార్కెట్లో, సరేనా అక్క? అది ఒకసారి షాపు చూపించక్క అనే చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు అంతకుముందు నేను శారీస్ చూపించినప్పుడు. అవైతే షాప్ కాదండి, ఇది ఇక్కడ సంతలా జరుగుతుంది అన్నమాట, వెంకటగిరిలో, హైదరాబాదు వెంకటగిరి అనమాట ఏరియా పేరు. సంతలాగా సండే సండే జరుగుతుంది, మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది, మూడు నుంచి స్టార్ట్ చేస్తారండి. శారీస్ అన్నీ పెడతారనమాట, మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏమైనా డ్యామేజ్లు ఒకవేళ వస్తే కూడా ఇంటికి వచ్చినాక మళ్ళీ నెక్స్ట్ వీక్ రిటర్న్ తీసుకుంటారనమాట. ఈసారి ఈ షాప్ అయితే కాదు కానీ ఆ వెంకటగిరి మార్కెట్ కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? కార్తీక మాసం కదా, నాన్ వెజ్ తినేస్తున్నారో డౌట్ రావచ్చు. నేనైతే ఆ మాసాలు ఈ మాసాలు పట్టించుకోను. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ఒకరోజు తినము, గురువారం తినను, సరేనా? ఇంకా మిగతా రోజులు అన్నింటిలో వాడతాను. ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు పండగలప్పుడు అప్పుడైతే చేయను. ఇంకా ఈ కార్తీక మాసాలు అవన్నీ పట్టించుకోనండి, పౌర్ణమి ఒక్కరోజు మాత్రం నేను తినను, ఓకేనా? ఇదిగోండి, మూత తీశాను, ఇంకా మగ్గాలి టమాటా బాగా. టమాటా కూడా కొంచెం మగ్గింది. ఇప్పుడు ఎండి నెత్తళ్ళు క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా గోరువెచ్చని వాటర్లో, అవి వేసేస్తున్నాను. ఎండి నెత్తళ్ళు కూడా గోరువెచ్చని నీళ్ళు కడుక్కోవాలండి, మరీ హాట్ వాటర్లో వేసేద్దు, ఎందుకంటే అవి బాగా పిసిపిస అయిపోతాయి అన్నమాట. గోరువెచ్చని నీళ్ళు కడుక్కుంటే నీట్గా ఉంటాయి. ఇలాంటి డ్రై ఫిష్లో కోడిగుడ్డు అవి వేస్ట్ చేసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటాయండి, టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా అసలు.
నేను గుడ్లు అయితే ఉడకబెట్టి వేసేసాను. మీరు గుడ్లు ఉడకబెట్టి కూడా ఆయిల్ లో ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. ఒక్కొక్కసారి అలా వేస్తాను, ఒక్కొక్కసారి ఇలా వేస్తాను అన్నమాట. ఇదిగోండి అన్నీ మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు కారము, ఇలాంటి కర్రీస్కి కొంచెం కారం ఎక్కువే బాగుంటుంది వేసుకుంటే. ఆల్రెడీ దీంట్లో ఉప్పు ఉంది కాబట్టి ఇందాక కొంచెమే వేసాను ఉప్పు. ఈ కారంలో ఆల్రెడీ ఉప్పు మిక్స్ అయ్యి ఉంది. ఎంత కలర్ఫుల్గా ఉందో వాసన, అబ్బా నువ్వాయిస్ ఉంది అసలు. వేసుకున్నాం కదా ఒక పెద్ద స్పూన్తో ధనియా పౌడర్ అండి. ధనియా పౌడర్ వేసుకున్నాం కదా, కొంచెం ఒక పావు స్పూన్ గరం మసాలా. ఎట్లుంది స్మెల్? ఒక నాలుగిళ్ళకి వాసన గుమా ఇచ్చేస్తుంది అసలు ఇలాంటి కర్రీస్. స్మెల్ భలే వస్తుందండి. ఇదిగోండి అంతా వేసేసుకున్నాం కదా, కొంచెం వాటర్ పోసుకుందాము. ఈ కర్రీకి ఎక్కువ వాటర్ కూడా పట్టదన్నమాట, ఒక గ్లాస్ వాటర్ అనుకోండి అంతే. ఇదిగోండి తగినన్ని నీళ్ళు పోసుకున్నాం కదా, కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికితే చాలు. ఇదిగోండి మూత పెట్టేస్తాను, ఒక 5 నిమిషాలు ఉడికితే చాలు. ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం వేసుకున్న ఆయిల్ కూడా చూసారా ఎలా తేలిపోయిందో. ఏ కర్రీకైనా సరే మనం వేసుకున్న నూనె కొంచెం పైకి తేలిందంటే అది పర్ఫెక్ట్గా అయిపోయింది కర్రీ అని అర్థం, సరేనా? లాస్ట్ ఇంకా ఫైనల్ కొత్తిమీర. స్మెల్ అయితే గుమాయిచ్చేస్తుంది. దీంట్లో మనం ఒక 2 వంకాయలు కూడా వేసుకోవచ్చండి. వేడిగా ఉన్నప్పుడే ఒక పట్టు పట్టాలండి. బయట నిజమే క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. అసలు బయట అడుగు పెట్టలేకపోతున్నామండి, చాలా మంచు కురిసినట్టుగా అసలు చలిగాలి బీభత్సంగా ఉంది. అసలు ఇలాంటి క్లైమేట్కి ఇలాంటి కూరలు చాలా బాగుంటాయి వేడివేడి రైస్లోకి. చూసారా ఎట్లుందో? అంతే స్టవ్ ఆపేస్తున్నాను, కర్రీ అయితే రెడీ అయిపోయింది. వాసన చూడు, గుమగుమాడే ఎండి మెత్తాళ్ళు కోడిగుడ్డు కాంబినేషన్ అండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీకు నోరు ఊరిపోతుందా? ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి, వండుకొని తినేయండి వేడివేడిగా. మూత పెట్టేస్తున్నాను. చాలా రేట్ ఎక్కువ అండి, అందుకే లాస్ట్ టైం నేను రేణుగుంట సంతకి వెళ్ళి అన్నీ తెచ్చేసుకున్నాను. ఆల్రెడీ మీకు చూపించాను కదా ఆ వెండి నెత్తళ్ళే అనమాట. ఇంకా తెలిసిన వాళ్ళకి ఒక ఇద్దరికి ఇచ్చాను కొన్ని కొన్ని అన్నీ. ఇంకా కొన్ని నేను పెట్టుకున్నాను, ఇంకా వేసి కాంబినేషన్ వేసి చేశాను. అసలు ఈ మంచి కాలంలో ఇలాంటి కర్రీస్ వేడివేడిగా తింటే అబ్బా సూపర్గా ఉంటుంది నిజంగా. చూసారు కదా ఎంత సింపుల్గా చేసేసాను, టేస్ట్ అయితే అసలు ఇంకా చెప్పక్కర్లేదు, అద్దిరిపోతుంది అనమాట. ఓకేనా? కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? సరే అండి, ఇలాంటి రెసిపీ చూసారు కదా, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ కొట్టండి. ఇలాగ సింపుల్గా అయిపోయే వంటలతో, టేస్టీ వంటలతో మీ ముందుంటాం. మీ స్వాతి అప్పు, బాయ్ అండి.